భారీ వర్షాలకు వరదలకు ఇచ్చాపురం నియోజకవర్గంలో నీట మునిగి నష్టపోయే పంట పొలాల రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని వైసీపీ ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే పిర్యాస్ సాయిరాజ్ అన్నారు. ఇచ్చాపురం మండలంలో డొంకూరు, ఇన్నిస్పేట, ధర్మపురం, బ్రతకన్న గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను పిర్యాస్ సాయిరాజ్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. నష్టపోయిన పంటను చూపిన రైతులు తమను న్యాయం చేయాలని సాయిరాజ్ను వేడుకున్నారు. పంట నీట మునిగిన వివరాలను వ్యవసాయ అధికారి నరసింహమూర్తిని అడిగి తెలుసుకున్నారు పిర్యాస్ సాయిరాజ్. నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని రైతులకు సాయిరాజ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నత్తు రామారావు, పార్టీ నాయకులు కాళ్ళ దేవరాజ్, చాట్ల తులసిదాస్, పిలక రాజ్యలక్ష్మి, కారంగి మోహన్రావు, పిట్ట ఆనంద్, నీలాపు ఢిల్లీరావు, ఇసురు యాదవరావు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అందుకే నాకు పట్టున్నా నిద్ర హ్యాండిక్యాప్. ఈ సంవత్సరం వచ్చినటువంటి వర్షపాతం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక వర్షపాతం ఇచ్చాపురం నియోజకవర్గంలో నమోదవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురం ఈ పట్టణ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా ముంపుడు పోయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఏటా అక్కడ ఒరిసాలో బగలట్టి డ్యామ్ యొక్క గేట్లు ఎత్తగానే ఆ వరద నీరు వచ్చి దాంతో పూర్తిగా ఊళ్ళు ఊళ్ళు మురిగిపోయేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటే, దాంతోపాటు ఈసారి వచ్చినటువంటి వర్షపాతం తీసుకుంటే ఎప్పుడూ ఎన్ని విన్ని కరిగినటువంటి అంత వర్షపాతం నమోదవడం జరిగింది. మరి అందులో భాగంగా ఇవాళ ఇక్కడ ఈనస్పేట అన్నటువంటి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు ఉన్నటువంటి ప్రతి గ్రామం కూడా ప్రతి ఇల్లు కూడా పూర్తి స్థాయిలో మునిగిపోవడం జరిగింది. మరి అలాగే మున్సిపాలిటీకి ఆనుకుని ఉన్నటువంటి రత్తగన్న లాంటి ప్రదేశాలు కూడా పూర్తిగా కూడా వర్షపాతంలో ఉన్నటువంటి వరద నీరులో పూర్తిగా మునిగిపోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి డొంకూరు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, మత్స్యకారులు ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి ప్రాంతాలు అన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా రైతులు కరెక్ట్గా పంట చేతికి వచ్చేటువంటి సమయానికి ప్రతి ఏటా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ముంపిడి వలన ఆ పంట నష్టపరిహారం సరిగ్గా చెల్లించకపోవడం వలన, ఆ జరుగుతున్నటువంటి ముంపిడి వలన పూర్తిగా తీవ్ర స్థాయిలో నష్టపోవడం జరుగుతుంది. మరి రైతులకు అలాగే ఈ సంవత్సరం చూసుకుంటే అత్యధిక శాతం ఎక్కువ శాతం ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గంలో మండలంలో అయితేనేమి ఈ పట్టణ పరిసర ప్రాంతాల్లో అయితేనేమి ఎక్కువ శాతం ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా పంట చేతికి వచ్చే సమయానికి పూర్తిగా కూడా పంట పోయి చాలా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరి దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా ఇవాళ ఇక్కడ తీసుకొచ్చి ఒక సర్వే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా పూర్తిగా నమోదు చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా న్యాయం జరిగి ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం కూడా వచ్చే విధంగా అందే విధంగా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తామని, ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువెళ్తామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ ఇవాళ ఇక్కడ ఈనస్పేట ఇక్కడ నుంచి వచ్చినటువంటి గ్రామం ఇక్కడ పరిస్థితులన్నీ చూస్తుంటే ఇక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి ముఖ్యంగా గ్రామం కూడా పూర్తిగా నీటిలో మునిగి ఉంది కాబట్టి ఇటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల యొక్క గ్రామాల యొక్క ఈ పూర్తి స్థాయి వివరాలు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇక రానున్న కాలంలో మళ్ళీ ఇటువంటి పరిస్థితి రాకుండా తీర్చిదిద్దుతామని చెప్పి సందర్భంగా మనం చూసుకుంటాం.